వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వస్తున్న మొదటి సంవత్సర స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్రం ప్రభుత్వం విజయవాడలో నిర్వహిస్తోంది. 15 ఆగస్టు వేడుకల్లో భాగంగా సీఎం జగన్ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అలాగే నెల్లూరులో హోంమంత్రి సుచరిత, శ్రీకాకుళంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయనగరంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, విశాఖపట్నంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ, తూర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, పశ్చిమ గోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, గుంటూరులో మంత్రి పేర్ని నాని, ప్రకాశం జిల్లాలో మంత్రి అనిల్కు మర్యాద, కర్నూలులో మంత్రి బొత్స సత్యనారాయణ, కడపలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, అనంతపూర్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామి జాతీయ జెండా ఆవిష్కరించి వందనం సమర్పించనున్నారు.